హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేష్మ తెలుగు ఛానల్ ఇన్ జపాన్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో లాస్ట్ వీక్ నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టాను కదా క్యూఎన్ఏ వీడియో సెషన్ మా హస్బెండ్ తో చేస్తాను అని. సో ఈ రోజు మా హస్బెండ్ ని మన వీడియోలోకి అండ్ మన ఛానల్లోకి తీసుకొచ్చేసాను అనమాట. సో మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు చాలా మంది క్వశ్చన్స్ పెట్టారు. సో మా పర్సనల్ గా చాలా క్వశ్చన్స్ అడిగారు పర్సనల్ లైఫ్ గురించి అండ్ కొన్ని ఇక్కడ జపాన్ గురించి చాలా విషయాలు అడిగారు కదా. సో మాకు తెలిసినంత వరకు మేము ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు మా హస్బెండ్ ని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. నేను చేసే కన్నా మా హస్బెండ్ ఏ మాట్లాడితే బాగుంటది కదా, ఆయన గురించి ఆయన చెప్పుకుంటే. సో చెప్పండి. హాయ్ ఆల్, నా పేరు భాస్కర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సిఎఫ్డి ఇంజనీర్. ఫ్రమ్ పాస్ట్ 7 ఇయర్స్ వీఆర్ ఇన్ జపాన్. మీరు అందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు రేష్మాకి. సో మా ఇద్దరం ఈరోజు మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దామని మేము ముందుకు వచ్చాము. ఎస్, సరే అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ పెట్టాను కదా, సో అందులో నేను కింద నుంచి క్వశ్చన్స్ ప్రతిదీ వన్ బై వన్ అడుగుతాను. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజలక్ష్మి కే ఆవిడ అడిగారు, హౌ జపాన్ ప్రెసిడెంట్ బి విత్ ఇండియన్స్, హౌ జాపనీస్ ట్రీట్ ఇండియన్స్ అనేది అడిగారు అనమాట. జపాన్ ప్రెసిడెంట్ ఇండియన్స్ తో ఎలా ఉంటారు అండ్ జాపనీస్ ఇండియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు అన్నది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మా హస్బెండ్ చెప్తారు, తర్వాత నేను కొంచెం చెప్తాను. జపాన్ ప్రెసిడెంట్ షింజో అబేసన్, ఆల్రెడీ లాస్ట్ టైం ఆయన ఇండియా కూడా వచ్చారు. ఐ థింక్ జపాన్ తర్వాత ఇండియన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు చాలా బాగుంది. మోదీ శాన్, మోదీ మన పిఎం, శాన్ అంటే సార్ అని, సో అలవాటులో శాన్ అని వస్తుంది. సో మోదీ గారు పిఎం అండ్ హియర్ ఇక్కడ షింజో అబేసన్, వాళ్ళు దే హ్యావ్ ఐ థింక్ గుడ్ రిలేషన్. ఎందుకంటే మన పిఎం మోడీ గారు కూడా వచ్చారు ఇక్కడికి, నరేంద్ర మోడీ వచ్చారు. సో లాస్ట్ టైం వాళ్ళు ఈవెన్ హై స్పీడ్ ట్రైన్స్ గురించి కూడా, బుల్లెట్ ట్రైన్ లో వాళ్ళిద్దరు ట్రావెల్ చేశారు అండ్ ఇండియాలో ప్రాజెక్ట్ కూడా అది రన్ చేస్తున్నారు కదా. అండ్ జపాన్ ప్రెసిడెంట్ షింజో అబే కూడా వచ్చారు, ఇండియా వచ్చారు, అప్పుడే ఎంఓఏ కూడా చేసుకున్నారు మన ఇండియాలో. ఐ థింక్ అహ్మదాబాద్ సమ్వేర్ అనుకుంటాను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ గురించి. నెక్స్ట్ ఇండియన్స్, జపనీస్ ఇండియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారంటే, దానికి ఆన్సర్ చెప్పను. ఓకే, ఐ థింక్ ఇది దీని బాగా చెప్తాను ఎందుకంటే దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో యాక్చువల్ గా ఏంటంటే జాపనీస్ ఇండియన్స్ కి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం, మన ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఒక్క మాట మన ఇండియన్స్ గురించి, ఫస్ట్ మనం ఇండియన్స్ అని చెప్పగానే వాళ్ళు అనేది అత్త మా గయ్యి అంటారు. అంటే మీరు చాలా ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళు అంటారు అండ్ క్యాలిక్యులేటర్ లేకుండా క్యాలిక్యులేషన్స్ చేసేస్తామంటారు. సో మన ట్రెడిషన్ కానీ మన కల్చర్ కానీ చాలా ఇష్టం. మన చీరలు వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే నా టీచర్స్ వీళ్ళందరినీ చూశాను అండ్ చాలా వరకు ఇక్కడ ఇండియన్ ఫెస్టివల్స్ ఓపెన్ ప్లేసెస్ లో జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే చాలా మంది జపనీస్ మన ట్రెడిషనల్ వేర్ వేసుకుని శారీస్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ కనిపిస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ అన్నా మన ఇండియన్ కల్చర్ అన్నా మన ఇండియన్స్ అన్నా చాలా ఇష్టం. మనం కనిపించగానే మనకి నమస్తే చెప్తారు. సో ఇలాంటివన్నీ మన ఇండియన్స్ కి మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. సో ఆ రెస్పెక్ట్ కూడా మనం కూడా అలాగే నిలబెట్టుకోవాలన్నమాట. సో వాళ్ళ రూల్స్ ని మనం బ్రేక్ చేయకూడదు. మీ అందరికి తెలుసు జాపనీస్ ఎంత సిస్టమేటిక్ పీపుల్. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా మనతో ఉంటారు. వాళ్ళ రూల్స్ బ్రేక్ చేయనంత వరకు వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. సో అది ఇది ఎందుకంటే నేను చెప్పాను మా హస్బెండ్ కాకుండా, ఇలాంటివి నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇండియన్స్ అని చెప్పి మనం అందంగా ఉంటామని లేడీస్ ఇలాంటి చాలా మంది డైరెక్ట్ గా వచ్చి మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చి చెప్తూ ఉండడం అయితే నేను చాలా సార్లు ఫేస్ చేశాను అనమాట. అందుకనే నేను చెప్తున్నాను. రాజలక్ష్మి గారు మీ డౌట్ క్లియర్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు సింధు తెలుగు బ్లాగ్స్ అడిగారు, వన్ కిడ్ బెటర్ ఆర్ టూ కిడ్స్ బెటర్ అని అడిగారు. ఫస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసే ముందు మా హస్బెండ్ ఏమనుకుంటున్నారో చూద్దాము. నా ఒపీనియన్ లో అయితే ఇద్దరు కిడ్స్ అనేది బెస్ట్ అండి. సో కంప్లీట్ ఫ్యామిలీ లాగా బాగుంటుంది అని అనిపిస్తుంది. అది ఇద్దరు పాప బాబు ఉంటే ఇంకా బాగుంటుంది. అదే అని ఈయన ఒపీనియన్. నాకేంటంటే అది ఇద్దరు పాపలవని ఇద్దరు బాబులవని ఇద్దరు
ఒక పాప బాబు అవని ఒక బాబు పాప అవని ఎవరైనా సరే నలుగురు అంటే ఇద్దరు కిడ్స్ ఉంటే ఫ్యామిలీ నలుగురు ఉంటే ఫ్యామిలీ అని కాదు టూ కిడ్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకి పెద్ద అయితే షేరింగ్ కానీ అసలు వాళ్ళకి కష్ట సుఖాన్ని షేర్ చేసుకోవడము ప్రతిదీ వన్ కిడ్ అనుకోండి వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఏదైనా పెద్ద ఇప్పుడు బాగానే ఉంటుంది అండ్ కొంచెం వయసు పెరిగాక వాళ్ళ కష్ట సుఖాలు ఏదైనా షేర్ చేసుకోవాలి అని ఉంటే ఒక అక్కో ఒక తమ్ముడో ఎవరైనా ఉంటే ఒక అన్నయ్యో ఎవరైనా ఉంటే ఏంటంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతిదీ వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళు సిబ్లింగ్స్తో షేర్ చేసుకుంటారు అనమాట. సో ఇది నా ఒపీనియన్, టూ కిడ్స్ అయితే బెటర్. అది ఇప్పుడు వినయ్ రెడ్డి గారు అడిగారు, హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ ఓవర్ దేర్, ఎనీ ప్లాన్స్ టు బై హౌస్ సూన్ అని అడిగారు. ఓకే, రియల్ ఎస్టేట్ గురించి అయితే ఎక్కువ ఐడియా లేదండి. నెక్స్ట్ మాకు ఇక్కడ హౌస్ కొనాలని కూడా ఉద్దేశం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ హౌస్ మనం ప్రాపర్టీ కొంటే ఇయర్ బై ఇయర్ అనేది దాని కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది అని అయితే తెలుసు. అదొకటే, నాకు మచ్ డీటెయిల్స్ అయితే ఐడియా లేదండి. యాక్చువల్గా మన ఇండియాలో ఏంటంటే ఒకటి అసెట్ కొన్నాము అంటే దాని ఇయర్ బై ఇయర్ దాని వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఒక అసెట్ కొంటే ఇయర్ బై ఇయర్ ద వాల్యూ అనేది తగ్గుతుంది అనమాట. సో అది మాత్రం మాకు తెలుసు. అండ్ ఇక్కడ సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన అయితే మాకు లేదు. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే శ్రీనివాసకి, అక్క జపాన్ లో ఒక ఫ్లవర్ చూపిస్తారు కదా అవుట్ సైడ్ వ్యూ, అండ్ నాకు ఆ ఫ్లవర్ కొంచెం దగ్గర నుంచి చూపించు, ఆ ఫ్లవర్ పూజకి యూజ్ చేస్తారా? మీరు ఇప్పుడు చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ అని చూపిస్తున్నాను అది అంటారా? అవి చెర్రీ బ్లాసమ్ అండి, వాటిని సకురా అంటారు, జపనీస్ నేషనల్ ఫ్లవర్ అనమాట. అవి ఇయర్లీ ఏంటంటే ఎవ్రీ మార్చ్ ఎండ్ ఆ టైంలో సీజన్ అది, అంటే 2 వీక్స్ ఉంటుంది. సో అది పూజకి అయితే యూజ్ చేయరు, అవి చాలా డెలికేట్ గా ఉంటాయి. దగ్గర నుంచి అంటే లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను దానికోసం ఒక డెడికేటెడ్ గా ఒక ప్లేస్ కి వెళ్ళి దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూడండి, వీలైతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అదర్వైజ్ ఎండ్ స్క్రీన్ లోనైనా పెడతాను. సో అది చూడండి. అండ్ అవైతే పూజకి చేయటానికి కాదు, వాటిని చెర్రీ బ్లాసమ్ అంటారు అనమాట. సో ఆ సీజన్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడైతే అయిపోయింది. అదేంటంటే నేచర్ ని ఎంజాయ్ చేయడం వరకేనండి. అదేంటంటే కంప్లీట్ ట్రీ మొత్తం లీవ్స్ లేకుండా ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి. సో దాన్ని మనం నేచర్ ని ఎంజాయ్ చేయాలి తప్ప. ఎస్. నెక్స్ట్ యాదమ్ కోదండరావు గారు అడిగారు, అక్క ఓన్లీ వన్ క్వశ్చన్, జాపనీస్ టైప్స్ సిమ్ ప్లీజ్ అక్క చెయ్యి అక్క. సిమ్ గురించి చాలా రోజుల నుంచి చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి డెడికేటెడ్ గా వీడియో చెయ్యాలనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే కొంచెం చెప్తాను, దానికోసం వీడియో అయితే చేస్తాము. సో ఇక్కడ ఏమేమి సిమ్స్ ఉంటాయి, ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అన్ని చెప్తాను. ఇక్కడ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రెండు ఉంటాయి, బట్ మోస్ట్లీ పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తారు. ప్రీపెయిడ్ అనేది ఎవరైనా షార్ట్ టర్మ్ వచ్చిన అంటే లో టైం తీసుకోవాలనుకున్న అంటే అలా యూజ్ చేస్తారు. దట్ అవి కాంట్రాక్ట్ వైజ్గా ఉంటాయి, మోస్ట్లీ 1 ఇయర్ కాంట్రాక్ట్, 2 ఇయర్స్ కాంట్రాక్ట్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసి సాఫ్ట్ బ్యాంక్, తర్వాత AU, NTT అనేవి అంటే లైక్ మనకి టాప్ బ్రాండ్స్ అన్నట్టు. ఇక్కడ NTT డోకోమో. సో ఇంకా ఇప్పుడైతే చాలా దేర్ ఆర్ సో మెనీ అదర్ నెట్వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కొంచెం లిబరల్ చేశారు వాటి రూల్స్ అనేవి. సో మేబీ డెడికేటెడ్ వీడియోలో వీడియో అయితే అదైతే చెప్తాము. ప్రీపెయిడ్ ఉంటాయి, పోస్ట్ పెయిడ్ ఉంటాయి, ప్రొలాంగ్ అయిపోతుంది అందుకని దానికోసం. చంద్రిక సంగతి అడిగింది, మీ సారీ ఎక్కడ కొన్నారక్క, అన్న మీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సో చంద్రిక దీనికి యాక్చువల్గా ఏంటంటే నాకు సారీ ANR షాపింగ్ మాల్ లో కొన్నారు వైజాగ్ లో. అండ్ నాకు అన్నయ్య ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ నేను చెప్పే కంటే అన్నయ్య చెప్తే బెటర్. గుర్తుందో లేదో చూద్దాము. గుర్తులేదా మీకు? గుర్తుందా లేదా చెప్పండి సీరియస్ గా. పూర్ మెమరీ. అయ్యో ఏంటో, ఈయనకి అసలు ఏమి గుర్తుండవు, చాలా వరకు గుర్తుండవు. సో ఆయన నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు, ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ అది. సో హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు, అదే నాకు అన్నయ్య ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్.
అండ్ నెక్స్ట్ పూజా చంద్రు అడిగారు, వాట్ వర్క్ డస్ యువర్ హస్బెండ్ డూ? నేను మెకానికల్ ఇంజనీర్ అండి. మెకానికల్ ఇంజనీర్లో CFD అని ఉంటుంది, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్. సో ప్రెజెంట్ లీడ్ ఇంజనీర్గా ఉన్నాను. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అనాలిసిస్, ఫ్లూయిడ్ ఫ్లో అనాలిసిస్ అనమాట, త్రూ కంప్యూటేషనల్. ఓకే. హరిత ప్రియతం, అక్క వైజాగ్లో రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి, ఐ హోప్ మీ పేరెంట్స్ సేఫ్గా ఉన్నారు. హరిత బాగున్నారు, మా పేరెంట్స్ అయితే సేఫ్గా ఉన్నారు, బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. సో మార్నింగ్ ఏదో టైం ఇచ్చారంట కదా, ఆ టైంలో వెళ్ళి వెజిటేబుల్స్ అవి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. అండ్ అదర్ దాన్ దట్ వాళ్ళు అసలు బయటకు వెళ్ళట్లేదు, చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ హరిత. మీరందరూ కూడా స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్. ఎందుకంటే ఒక్క ఇంట్లో ఒక్కరికి వచ్చినా ఇంట్లో అందరూ సఫర్ అవుతారు. సో బెటర్ టు స్టే హోమ్ అండ్ ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడం స్టే హోమ్ వల్లే అవుతుంది. సో బీ కేర్ఫుల్ ఎవరీవన్, బీ సేఫ్. మీ హస్బెండ్లో మీకు నచ్చని విషయం అండ్ మీలో మీ హస్బెండ్కి నచ్చని విషయం, నవనీత అడిగారు. సో నాకు మా హస్బెండ్లో నచ్చని విషయం ఏంటో నేను ఫస్ట్ చెప్తాను. ఏంటంటే అసలు నా గురించి కానీ, పిల్లల గురించి కానీ అండ్ మా అత్తగారు మాయ గారు అదే వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ ఆలోచిస్తారు తప్ప ఆయన గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించుకోరు. సో నేను ఎప్పుడు చెప్తాను మీకంటూ ఒక ఇష్టం ఉండాలి, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడు మా గురించే ఆలోచిస్తూ ఉంటే మీకు లైఫ్లో మీకు ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. సో మీకు ఏం కావాలన్నా ఏం చెయ్యాలి అన్నది బయటకు ఎక్స్ప్రెస్ చెయ్యండి అని చెప్పి నేను అడుగుతాను. చాలా వరకు తెలుసుకుని అవి తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో అది నాకు అందులో నచ్చదు, ఎందుకంటే మనల్ని ఫస్ట్ బయట వాళ్ళని ప్రేమించే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్నదాన్ని నేను నమ్ముతాను అనమాట. సో లైఫ్ అనేది ఒక్కటే, సో మనం ఏం చేయాలనుకుంటే ఫుల్ ఎక్స్టెంట్ ఎంజాయ్ చేయాలి. సో అది నేను కంప్లీట్ గా నమ్ముతాను. సో ఈయనకి నాలో ఏం నచ్చదో చూద్దాము. రేష్మల నచ్చింది అంటే రీసెంట్ గా ఇప్పుడు వీడియోస్ వల్ల చేసేటప్పుడు చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది. వీడియో పెట్టినంత వరకు ఓకే ఐ నీడ్ టు ఫినిష్ ద వర్క్, వీడియో కంప్లీట్ చేయాలి, ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, ఇదంతా దానివల్ల చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటూ తను హెల్త్ని పాడు చేసుకుంటుందనే మనసుని అనుకుంటున్నాను. అందుకనే చాలాసార్లు వార్న్ చేస్తుంటా కూడా, అలా ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, ఇట్స్ ఓకే, వన్ డే లేట్ అయినా పర్వాలేదు, వీడియో కావాలంటే స్టాప్ చేయు, హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్తుంటా. సో అది కొంచెం నాకు నచ్చట్లేదు, అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ అది మా ఇద్దరిలో మాకు నచ్చిన విషయం. ఇప్పుడు చంద్రపతి స్టీఫెన్ బాబు అడిగారు, అక్క జపాన్ లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ చెప్పు అక్క, మీ వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో అన్నారు. రిలేషన్షిప్స్ అంటే ఇక్కడ ఎక్కువగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయి, మ్యారేజ్ చేసుకుంటారు బట్ కొంచెం లేట్ గా మ్యారేజ్ చేసుకుంటారు. వన్స్ మ్యారేజ్ అయ్యాక ఇక్కడ డైవర్స్ ఇవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి, మనకి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కానీ బట్ బంధం అనేది స్ట్రాంగ్ గా ఏర్పడితే మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తారు. అండ్ చాలా మంది ఓల్డ్ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ఎక్కువగా వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవచ్చు. వీకెండ్స్ వచ్చినప్పటికి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో గడపడానికి కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారనమాట, అలా ఉంటారు. సో అది మీ అందరికీ తెలుసు కదా జపాన్ అనేది వర్కాహాలిక్ అని. సో మోస్ట్లీ ఏంటంటే వీక్ డేస్ కంప్లీట్గా వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ అన్నట్టే ఉంటారనమాట. చాలా వరకు లేట్గా వర్క్ చేయడం అలా ఉంటుంది, ఎర్లీగా ఆఫీస్కి రావడం. సో మోస్ట్లీ వాళ్ళు ఫ్యామిలీ లైఫ్కి టైం ఇచ్చేది వీకెండ్సే. బట్ నా వరకు తెలిసినంత వరకు అయితే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా వీళ్ళు డైవర్స్ అని అలాగనే చెప్పలేము. బట్ నా వరకు అయితే నాకు తెలిసింది మోస్ట్లీ వీళ్ళు ఎక్కువ మ్యారేజ్ ఎందుకు తొందరగా చేసుకోరు అంటే బికాస్ ఆఫ్ కాస్ట్ ఐ గెస్. సో ఎక్కువ వాళ్ళ లైఫ్ లో కొంత సెటిల్ అయితే గానీ మ్యారేజ్ చేసుకోరు. సో అప్పటి వరకు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు, ఎక్కువ మంది అలా షేరింగ్ లో ఉంటారు. సో అది సుహాసిని
సారీ ప్రేమ వీణ కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ మంత్ ఇన్ జపాన్ ప్లీజ్. ఇది డెడికేటెడ్ వీడియో, కంపల్సరీగా చేస్తామండి. మేబీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో రావచ్చు. ఇది ఈ వీడియోలో పెడితే చాలా లెంగ్తీ అయిపోతుంది. సో దీనికి కంపల్సరిగా డెడికేటెడ్ వీడియో చేయాలని మేము ప్లాన్ లో ఉన్నాము. దీనికి చేస్తాం, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది. సో అది అండ్ మేబీ ఒక టూ వీడియోస్ తర్వాతనే వస్తుంది వీడియో, కంపల్సరిగా చేస్తాము. అండ్ సుహాసిని అలిక, యువర్ మ్యారేజ్ స్టోరీ ప్లీజ్ ఇన్ షార్ట్ అయినా పర్లేదు. మ్యారేజ్ స్టోరీ మాది కంప్లీట్ గా పెద్దలు కుదిర్చిన పెళ్ళేనండి. నేను వెళ్ళాను, పెళ్లి చూపులు చూశాను, అమ్మాయి నచ్చింది, అమ్మాయి నచ్చిన వెంటనే ఓకే చేస్తాము, పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు, పెళ్లి చేసేసుకున్నాము అయిపోయింది. యాక్చువల్గా కంప్లీట్ గా మాది అనుకోకుండా అయిపోయినట్టు మ్యారేజ్ అనమాట. అండ్ త్రూ మ్యారేజ్ బ్యూరో వచ్చిన సంబంధమే. సో ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకు తెలీదు, నన్ను చూసినంత వరకు. బట్ నన్ను చూసిన ఒక 10-15 మినిట్స్ కే ఎస్ చెప్పేశారు. మేబీ ఆయన ఒక వన్ డే కూడా చూసి తీసుకోలేదు, మేబీ వచ్చి చూసారు. చూసి మేబీ మా అపార్ట్మెంట్స్ ఆ బార్డర్ గేట్ దాటుంటారేమో. ఒక మేబీ వాళ్ళు నన్ను చూసి వెళ్ళిన ఒక 5 మినిట్స్ కే ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి నచ్చింది, మా ఇంటికి వచ్చి చూసుకోండి అని. సో అంత ఫాస్ట్ గా నన్ను సెలెక్ట్ చేసేసుకున్నారు అనమాట. సో అది ఎప్పుడైనా బాధపడ్డారా అంత త్వరగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని? సో అది స్వీట్ అండ్ షార్ట్ అనమాట, ఎవరెవరని తెలీదు. సరే నెక్స్ట్, నజరిన్ అబిట్, జపాన్ ప్రధాని గురించి చెప్పండి. ఆయన ఇండియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు, ఏమైనా రూల్స్ ఉంటాయా సెపరేట్ గా ఇండియన్స్ కి, మీకు ఎలా ఇండియా వదిలి వెళ్లాలనిపించింది? నజరిన్ అడిగారు. జపాన్ ప్రధాని గురించి చెప్పండి అంటే ఇక్కడ పిఎం నేమ్ వచ్చి షింజో అబే. అండ్ యాక్చువల్ గా ఇంకా ఏం చెప్పాలి ఆయన గురించి అంటే, ఆయన ఆల్రెడీ మన ఇండియా కూడా ఒకసారి వచ్చారు. అండ్ పిఎం మోడీకి మన జపాన్ కి ఇండియాకి మంచి రిలేషన్ ఉంది. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ కి మేము ఆన్సర్ చెప్పాము. అండ్ ఇండియన్స్ కి సెపరేట్ గా ఏమి రూల్స్ ఉండవు ఇక్కడ, సో అందరితో పాటే మాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము జపాన్ వదిలి ఇండియాని వదిలి ఎలా మీకు వెళ్ళాలనిపించింది అంటే, ఇండియాని వదిలి వెళ్ళాలనిపించడం కాదండి, ఇట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ ద జాబ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడు ఆంధ్ర అనుకోండి, నా జాబ్ లొకేషన్కి వచ్చి ఆంధ్ర మన విత్ ఇన్ ఆంధ్రాలో దొరకదు కదా. కొందరు బెంగళూరులో చేస్తారు, కొందరు ఢిల్లీలో చేస్తారు, అలా డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తాము. సో నాకు బెంగళూరులో ఉండేటప్పుడు ఇది క్లయింట్ లొకేషన్, జపాన్ క్లయింట్ లొకేషన్, ఆపర్చునిటీ వచ్చింది, సో ఇక్కడికి వచ్చాము. సో ఇట్స్ నాట్ లైక్ ఇష్టం లేక కాదు, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వస్తాము, అంతే తప్ప మాకు ఇండియా ఇష్టం లేదు అని కాదు. అండ్ నెక్స్ట్, నవనీత, మీరు పర్మనెంట్ గా జపాన్ లోనే ఉంటారా లేక ఇండియాకి వస్తారా, వస్తే ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? దీనికి మాత్రం ఆన్సర్ మా హస్బెండ్ దగ్గర నుంచి నేను కూడా వినాలనుకుంటున్నాను. నవనీత గారు, నేను కూడా అదే వినాలనుకుంటున్నాను, చూద్దాం ఏం చెప్తారు. దీనికైతే పర్మనెంట్గా అయితే మేము ఇక్కడ సెటిల్ అవ్వండి, అదైతే డెఫినెట్గా. బట్ రేష్మ చెప్పినట్టయితే నాకు జపాన్ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ వర్క్ కల్చర్ కానీ పీపుల్ కానీ అంతా సిస్టమేటిక్గా ఉంటుంది అనిపిస్తుంది. అంతే, అంతకుమించి మరి ఇంకేం కాదు. బట్ డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్. మేము ఆల్రెడీ ఇప్పుడు వచ్చి 7.5 ఇయర్స్ 8 ఇయర్స్ అయిపోతుంది. ఇంకో 2 మంత్స్ అయితే మేబీ ఒక 2-3 ఇయర్స్ లో మేము బ్యాక్ వచ్చేస్తామని నేను అనుకుంటున్నాను. 2-3 ఇయర్స్ నేను కూడా ఈ రోజుకి ఒకసారైనా అడుగుతాను, ఎప్పుడు ఇండియా వెళ్ళిపోతా, 8 ఇయర్స్ అయిపోయింది కదా వచ్చి అని. సో ఏంటంటే, జపాన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మేము 1 ఇయర్ కన్నా వచ్చాము, 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. చాలా వరకు జపాన్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వర్క్ పర్పస్ వచ్చిన వాళ్ళు షార్ట్ పీరియడ్కి వచ్చి లాంగ్ పీరియడ్ ఉంటారండి. చాలా మందికి ఇది ఇక్కడ వర్క్ కల్చర్ కానీ ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ ఇదంతా చూస్తే మళ్ళీ బ్యాక్కి రావాలనిపించదు. సో సేమ్ అనమాట, మెయిన్గా హస్బెండ్స్కి అయితే ఇక్కడ వర్క్ కల్చర్ బాగా నచ్చుతుంది, అందువల్ల వీళ్ళు కదలరు, మనం ఎన్ని చెప్పినా వీళ్ళు కదలరు అనమాట. సో అది. అండ్ ఇండియాకి ఎన్ని ఇయర్స్ లో వచ్చేస్తారు అక్క అని అడుగుతుంది స్ఫూర్తి రెడ్డి కందుల. అది ఇప్పుడే చెప్పారు, సో 2-3 ఇయర్స్ అని చెప్పారు బావగారు. సో అలాగే
అండ్ పద్మావతి, మీ విజయనగరంలో మా విజయనగరంలో మేము ఇంట్లోనే ఉంటున్నాము. అఫ్ కోర్స్ మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళము నాన్న. అక్క అక్క నువ్వు మీ హస్బెండ్ వెళ్ళము నాన్న. అక్క నువ్వు మీ హస్బెండ్ పిల్లలు జాగ్రత్త ఉండండి. జాగ్రత్తగా ఉంటామండి పద్మావతి గారు, చాలా జాగ్రత్తగా ఉంటాము. అండ్ ప్రత్యూష, దిస్ ఈస్ మై రిక్వెస్ట్, ఆన్సర్ చేయండి డీటెయిల్డ్గా. నేను నెదర్లాండ్స్లో ఉంటాను. మీరు ఫస్ట్ జపాన్ వచ్చాక మీకు అక్కడ ఉండాలనిపించిందా, ఆర్ వెళ్ళిపోవాలనుకున్నారా? అసలు ఎన్ని ఇయర్స్ అక్కడ ఎలా సెట్ అయ్యారు? నాకు ఇన్ని ఇయర్స్ ఎలా సెట్ అయ్యారు, నాకు అసలు ఉండాలని లేదు, మీరు ఎలా అక్కడ సెట్ అయ్యారో కొన్ని టిప్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు ప్రత్యూష. సో దీనికి ఆన్సర్ నేనే చెప్తాను. సో యాక్చువల్గా ఏంటంటే, జపాన్ వచ్చిన వెంటనే అసలు నాకు నచ్చలేదు, చాలా భయం వేసింది. మేమైతే కనుక అసలు మేము ఉంటాము అనుకోలేదు. ఎప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోదాం అని నేనైతే చాలా ఏడ్చేసాను. రాగానే అయితే వెంటనే ఎర్త్క్వేక్ కూడా ఫేస్ చేసాం వచ్చిన 1 వీక్ కి. ఆయన ఆఫీస్లో ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడు చాలా భయపడ్డాను ఎర్త్క్వేక్. అప్పుడు ఒక్కదాన్నే కదా, పిల్లలు కూడా లేరు, అప్పటికి పిల్లలు కూడా లేరు. మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ అనుకుంటా ఇండియాలో ఉన్నా, తర్వాత జపాన్ వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే, అప్పుడు మాకు ఒక సోనా మసూరి రైస్ దొరికేది కాదు, అన్నీ దొరికేవి కాదు 8 ఇయర్స్ బ్యాక్. చాలా కష్టం. అండ్ దాంతోపాటు నేను వచ్చిన 1 మంత్కే కన్సీవ్ అయ్యాను. ఇంకా కన్సీవ్ అయితే డాక్టర్స్కి ఇంగ్లీష్ రాదు. సో చాలా టఫ్ పీరియడ్ అనమాట. ఇండియా వెళ్ళిపోయాను డెలివరీకి 5th మంత్ రాగానే. అప్పుడు ట్రావెల్ చేయొచ్చాను కానీ 5th మంత్ ప్రెగ్నెన్సీలో. సో అప్పుడు ఇండియా నుంచి కూడా నేను చెప్పాను అనమాట, నేను రాను బ్యాక్కి, మీరే వచ్చేయండి, నేను రాను, పాపతో నేను రానని చెప్పాను. బట్ నన్ను కన్విన్స్ చేశారు, లేదు నువ్వు అలా అడ్జస్ట్ అయిపోతావు, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ జాపనీస్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు రేష్మ, సో ఇక్కడికి వచ్చే జపనీస్ నేర్చుకుంటే నీకు అన్ని ఫ్రీ అవుతాయి అన్నారు. అలాగే జపనీస్ నేర్చుకున్నాను. ఇంకా వన్స్ జపనీస్తో మాట్లాడాక పిల్లలతో బిజీ అయిపోయాను అనమాట. పిల్లలు పుట్టక ముందు వరకు చాలా కష్టంగానే ఉండేది. 5 మంత్స్ 6 మంత్స్ ఉన్నాను, అసలు టైం పాస్ అయ్యేది కాదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళు వచ్చి బయట మాట్లాడడం కానీ బయట కనిపించడం కానీ ఏమి ఉండేది కాదు. అండ్ మేము ఉంటున్న ఏరియాలో మేమే ఫస్ట్ ఫ్యామిలీ అనమాట ఇండియన్స్. సో నాకు ఎవరు ఇండియన్ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదు, తర్వాత తమిళ ఫ్రెండ్స్ వచ్చారు. సో దానివల్ల ఇప్పుడు నేను సఫర్ అయ్యాను, చాలా సఫర్ అయ్యాను. బట్ ఏంటంటే, ఎక్కడున్నా సరే అది మనదే అనుకుని మనం ఆలోచించుకుని ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే మంచిదని నేను అనుకుంటాను. సో వన్స్ పిల్లలు పుట్టేస్తే వాళ్ళతో బిజీ అయిపోతాం కాబట్టి మనకు అంత అనిపించదు. సో మనం అడ్జస్ట్ అయిపోవడం బట్టే ఉంటుంది. ఇప్పుడైతే 8 ఇయర్స్లో చాలా అడ్జస్ట్ అయిపోయాము. ఇప్పుడు మాకైతే ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపించదు, చాలా బాగుందని అనిపిస్తుంది. ఇండియాకి ఇక్కడికి అయితే నాకు డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. దాంట్లో ఇప్పుడు మేము ఉంటున్నది ఇండియన్ కమ్యూనిటీలో కాబట్టి అసలు అది కూడా లేదనమాట. సో అది ప్రత్యూష, ఏం భయం లేదు. అక్కడ ఇండియన్స్ ఉంటే వాళ్ళని మీట్ అవుతూ ఉండండి, ఫ్రెండ్స్ని మీట్ అవుతూ ఉండండి. అండ్ ఐ డోంట్ నో మీరు మ్యారీడా కాదా అన్నది నాకు తెలియదు. సో మీరు ఉంటున్న దాంట్లోనే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో అది రామేశ్వరరావు గారు అడిగారు, జపాన్ లో మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయని న్యూస్ లో చెప్తున్నారు, మీరు ఉంటున్న ఏరియాలో ఎలా ఉంది, మీరు ఏ సిటీలో ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. కామేశ్వర గారు, అవునండి, జపాన్ లో ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే, మెయిన్ గా ఏంటంటే, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వీళ్ళు మొన్నటి వరకు కూడా ఆపలేదు. ప్రతి కంట్రీ నుంచి అంటే కొన్ని సౌత్ కొరియా, చైనా ఇవి ఆపారు తప్ప యుఎస్ నుంచి కానీ ఇంకా అదర్ కంట్రీస్ నుంచి వీళ్ళు అలో చేసేసారు. సో ఇప్పుడైతే అన్ని స్టాప్ చేశారు. సో దానివల్ల పెరిగాయి. యాక్చువల్గా ఇక్కడ ఫాస్ట్ గా అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ గా పెరగడం లేదు. దానికి రీజన్ ఏంటంటే, జాపనీస్ చాలా హైజీన్, అండ్ జపాన్ అనేది చాలా హైజీన్ కంట్రీ, మీ అందరికీ తెలుసు. చాలా నీట్ గా ఉంటుంది, అండ్ జాపనీస్ కూడా చాలా హైజీనిక్ పీపుల్ అనమాట. సో మోస్ట్లీ నార్మల్ కోల్డ్ కి, కాఫీకి కూడా మాస్క్ పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు ఇలాంటిది అన్నప్పటికీ పెట్టుకుంటున్నారు. బట్ ఏంటంటే, అబ్రాడ్ నుంచి వచ్చే ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్ని ఫాలో అవ్వరు కాబట్టి అలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు టోక్యోలో రోజుకి 100 కేసెస్ దాకా బయటకు వస్తున్నాయి. టోక్యోలోనే ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి అంటే, టోక్యోలో ఎక్కువగా ఫారినర్స్ ఉంటారు, అందువల్ల పెరుగుతున్నాయి. అండ్ మేము ఉంటున్నది యోకోహామా ప్రిఫెక్చర్ లో. సో యోకోహామాలో కూడా ఉన్నాయండి. ఫస్ట్ లో యోకోహామాలోనే ఎక్కువ ఉండేవి, ఎందుకంటే క్రూజ్ షిప్ అనేది యోకోహామాకి పోర్ట్కే వచ్చింది కాబట్టి అక్కడ ఉండేవి. బట్ మేము ఉంటున్నది తోకై చీబా అనే ఏరియాలో అనమాట, యోకోహామా ప్రిఫెక్చర్ లో. సో అక్కడైతే ఎక్కువగా లేవు ప్రస్తుతానికి. అయితే మేముంటున్న ఏరియాలో కేసెస్ అయితే మాకు తెలీదు, లేవు. సో
కొంచెం సేఫ్ గానే ఉన్నాము అండ్ నార్మల్ గా అన్ని షాప్స్ ఓపెన్ చేసే ఉన్నాయి, మాకు ఇక్కడ లాక్ డౌన్ అయితే లేదు. సో జస్ట్ గవర్నమెంట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, మేమైతే సేఫ్ గానే ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. భవానీ కట్ట అడిగారు, మీరు జపాన్ లో సెటిల్ అయిపోయారా అండ్ జపాన్ లో అప్రాక్సిమేట్లీ శాలరీ ఎంత ఉంటుంది, ఇది చాలా మంది యూస్ అవుతుంది, ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. జపాన్ లో అయితే మేము సెటిల్ అయిపోలేదండి. ఇట్ ఈస్ డిపెండ్స్ లైక్ మనం ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ అనమాట. క్లయింట్కి మన వర్క్ నచ్చిందంటే మోస్ట్లీ దే విల్ ఎక్స్టెండ్ అవర్ వర్క్ వీసా అనమాట. సో అలా ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు, అందువల్ల స్టిల్ మేము ఇక్కడ ఉన్నాము. తర్వాత శాలరీ అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ మేబీ మంత్లీ ఒక 3 lakhs ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. 3 lakhs జపనీస్ ఎన్లో చెప్తున్నాను. అది ఎలా అంటే కంపెనీ స్టాండర్డ్స్ అని సో మెనీ థింగ్స్ ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను. సమ్ కంపెనీస్ దే మైట్ పే హయ్యర్ అండ్ సమ్ కంపెనీస్ దే మైట్ పే లో ఆల్సో. అది కూడా దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్, మీరు ఫ్యామిలీతో ఫ్యామిలీయా లేదంటే సింగిల్ పిల్లలతో ఇవన్నీ కండిషన్స్ కూడా. బ్యాచిలర్స్ అయితే మినిమం 3 lakhs. యా సో ఆన్ అండ్ యావరేజ్ 3 lakhs అనేది ఇట్స్ గుడ్ అని అనుకోవచ్చు. 3 lakhs yen per month అండి. అది బ్యాచిలర్స్ కా? బ్యాచిలర్స్. ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి? ఫ్యామిలీతో ఉంటే డెఫినెట్లీ ఎక్స్పెండిచర్ పెరుగుతుందండి, ఎందుకంటే వాళ్ళు సపరేట్ గా హౌస్ తీసుకోవాలి. సో హౌస్ అనేది ఇక్కడ హౌస్ రెంట్స్ మీకు అందరికి తెలిసింది చాలా ఎక్కువ. సో అందువల్ల డెఫినెట్లీ వాళ్ళు ఎక్కువగా ఎర్న్ చేయాలి. ఎక్కువగా ఎర్న్ చేస్తేనే అంటే ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా? 4 lakhs బై హ్యాండ్. యా 4 lakhs బై హ్యాండ్ అని చెప్పలేము. 4 lakhs ఆర్ అబౌ ఇస్ గుడ్ అనుకుంటున్నాను నేను. సింధు తెలుగు వ్లాగ్స్ అండ్ 24 likes వచ్చాయి. మీరు ఇంకా జపాన్ లోనే సెటిల్ అవుతారా, ఇండియాకి వస్తారా? మేము జపాన్ లో సెటిల్ అవ్వండి ఆల్రెడీ చెప్పాం కదా, డెఫినెట్లీ మేము ఇండియా వచ్చేస్తాము. సో అది అండ్ ఇవే నాకు వచ్చిన క్వశ్చన్. సో కొంచెం వీడియో లెంగ్త్ అయి ఉంటది, బట్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకే వీడియోలో చేయాలి కదా. దీన్ని మళ్ళీ 2 videos చేయటం అదంతా వేస్ట్ అనిపించింది అందుకే ఒకే వీడియోలో. సో ఓపిక్ గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏవైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నా కామెంట్ సెక్షన్ లో అడగండి. సో ఏ వీడియోలైనా నేను ఆ వీడియోలో ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ Q&A వీడియో సెషన్ కొంచెం ఇన్ఫార్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా ఛానల్లోకి వచ్చి మా సబ్స్క్రైబర్స్ యొక్క డౌట్స్ క్లియర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ రేష్మాని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ Q&A వీడియోలో కూడా మాకు తెలిసినంత వరకు మేము డీటెయిల్స్ అనేది మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేశాము. స్టిల్ మీకు ఏమైనా ఫర్దర్గా ఏం క్వశ్చన్స్ ఉన్నా తన కామెంట్ సెక్షన్లో మీరు పెడితే వి విల్ ట్రై టు క్లారిఫై. థ్యాంక్ యూ ఆల్. Yes, expenses in Japan and SIMs గురించి అండ్ నెట్వర్క్ గురించి నాకు అడుగుతున్నారు కదా. అండ్ ఇప్పుడు నాకు అడిగారు ఏంటంటే షిన్చాన్ మ్యూజియం గురించి అడుగుతున్నారు. ఇప్పుడు షిన్చాన్ అనేది మ్యూజియం అనేది లేదండి పర్టికులర్ గా, అదొక క్రేయాన్ మ్యూజియం అనమాట. సో అది కసుకబే అనే ప్లేస్ లో ఉంది. అది ఇప్పుడైతే వెళ్లడం కష్టం ఈ COVID-19 వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే వెళ్ళట్లేదు. అండ్ దొరేమన్ మ్యూజియం కూడా అడిగారు. దొరేమన్ మ్యూజియం కు వెళ్తాను బట్ కొన్ని డేస్ టైం కావాలి, ఇప్పుడు బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి. సో మీరు అడిగే వీడియోస్ ఒక్కొక్కటే చేయడానికి ట్రై చేస్తానండి. మీ అందరికీ తెలుసు చాలా వరకు నాకు సాయితో కొంచెం కష్టము, వాడు పడుకున్నప్పుడే నేను వీడియో చేయగలను, ఇప్పుడు కూడా పడుకున్నాడు వీడియో చేస్తున్నాను. సో ఈ Q&A సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అండి, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.